రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహారెడ్డి 50 రోజుల ప్రదర్శనని పూర్తి చేసుకుంది. రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఇది 2వ సినిమా. ఆయన కెరియర్లోనే బడ్జెట్ పరంగా అతిపెద్ద సినిమా ఇది. నిర్మాతగా రామ్ చరణ్కి ఇది 2వ సినిమానే. ఆయనకి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమానే. నిర్మాతగా చరణ్కి మగధీర ఉంది, నాకు అలాంటిది లేదు అనే భావన చిరంజీవిలో చాలా కాలంగా ఉంది. ఆ విషయాన్ని ఆయన పలు వేదికలపై చెప్పుకొచ్చారు కూడా. అలా తండ్రి మనసులో కోరిక గురించి తెలుసుకున్న చరణ్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డిని స్టార్ట్ చేశాడు. నిజానికి చాలా కాలం క్రితమే సైరా నరసింహారెడ్డికి బీజం పడింది. పరుచూరి బ్రదర్స్ ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ ఇది. అయితే అది వినాయక్ చేతుల్లోకి వచ్చి చివరికి సురేందర్ రెడ్డి చెంతకు చేరి సైరా నరసింహారెడ్డిగా రూపాంతరం చెందింది. సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన వైనాన్ని, రామ్ చరణ్ నిర్మాణ విలువల్ని, మెగాస్టార్ చిరంజీవి నటనని ఇలా సైరా నరసింహారెడ్డి సినిమాలో దేన్ని ప్రశ్నించలేం. ఎందుకంటే ఇది తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడి సినిమా. అలా మన తెలుగు వారందరికీ గర్వకారణంగా మారింది. అయితే కమర్షియల్ లెక్కలనేవి తప్పవు. ఇది సినిమా కాబట్టి, ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది కాబట్టి, హిందీలో ప్రమోషన్స్ బాగా చేసి ఉంటే, ప్లానింగ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉండి ఉంటే సైరా మంచి విజయాన్ని అందుకునేది. 150 కోట్ల షేర్లు మొత్తంగా వచ్చినా దీన్ని లాస్ వెంచర్గానే పేర్కొంటున్నారు ట్రేడ్ పండితులు.